వైసీపీ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు భయపడేది లేదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన భావోద్వేగానికి గురయ్యారు. సంబంధం లేని విషయంలో తప్పుడు కేసులు పెట్టారని కంటతడి పెట్టారు. బెయిల్పై విడుదలైన అచ్చెన్నాయుడికి నర్సన్నపేట నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మాజీ ఎమ్మెల్యే రమణమూర్తి ఆధ్వర్యంలో సత్యవరం కూడలి వద్ద స్వాగతించారు. తామరపల్లి గ్రామం వద్ద కూడా టీడీపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం నిమ్మాడ గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి అచ్చెన్నాయుడు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందిరా కుటుంబ చెయ్యనటువంటి తప్పు, సంబంధం లేనటువంటి ఇష్యూకి నాకు ఈరోజు జైల్లో పెట్టారు. నేను బాధపడడం లేదు. డెమోక్రసీలో ఇటువంటి పరిణామాలు జరుగుతుంటాయి. అందులో ఒక రాజకీయ పార్టీలో ప్రముఖమైనటువంటి వ్యక్తిగా ఉన్నాను కాబట్టి నా మీద ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం కక్ష సాధింపు పెట్టుకుంది కాబట్టి నేను దీనికి భయపడే ప్రశ్న లేదని చెప్పి తెలియజేస్తున్నాను. జరిగినటువంటి సంఘటన శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం నిమ్మాడు నా స్వగ్రామం. మాది ఈరోజు రాజకీయ కుటుంబం కాదు. 1978లోనే మా సొంత చిన్నాన్న ఆ నియోజకవర్గానికి శాసనసభ్యుడయ్యాడు. మా సోదరులు ఎర్రన్నాయుడు గారు, తర్వాత నేను, నాకు తోడుగా రామ్మోహన్ నాయుడు. రాజకీయాల్లో కొనసాగిస్తున్నటువంటి తీరు కానీ, ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి విధానం కానీ, ప్రజా సమస్యలపైన పోరాటం కానీ, దీనన్నిటికీ మించి ఒక సిద్ధాంతానికి, ఒక పార్టీకి పట్టుబడినటువంటి కుటుంబంగా రాష్ట్రంలో, దేశంలో, విదేశాల్లో పేరున్న సంగతి ఒకసారి గుర్తు చేసుకోవాలి.